సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రవ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. మనకు ఇవి నైవేద్యాలకు చాలా త్వరగా అయిపోతుందండి. తర్వాత డ్రై ఫ్రూట్ తీసుకున్నానండి, జీడిపప్పును, కిస్మిస్. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. రెండు వైపులా నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం. ఈ బౌల్లోనే మనం రవ్వను వేయించుకోవాలండి. నెయ్యి ఉంది కదా, ఇందులోనే 1 కప్ రవ్వ తీసుకున్నానండి. ఈ రవ్వని ఇందులోనే ఈ బౌల్లోనే వేసి మంచిగా వేయించుకుందాం. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. స్లోగా చూడండి, ఇలా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం. మళ్ళీ ఇదే బౌల్న 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పుల వాటర్ వేసుకుందాం. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని మరిగించేసుకోవాలి. చూడండి, మనకు వాటర్ మరిగిపోయాయండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, అది ఇందులో వేసేసి కలిపేసుకుందాం. స్లోగా వేసుకొని కలుపుకోవాలండి. ఉండలేం పట్టకుండా కలుపుకోవాలి. నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టొద్దండి. ఇప్పుడు మనకి ఇలా రెడీ అయింది కదండి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 2 కప్స్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ ఎక్కువ తినని వాళ్ళు కప్పు వేసుకున్న సరిపోతే 1.5 కప్పు వేసుకున్న సరిపోతుందండి. నేను 2 కప్స్ యాడ్ చేస్తున్నానండి షుగర్. షుగర్ వేసి మంచిగా ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా స్లోగా కలుపుతూ ఉండాలండి. హైలో మాత్రం పెట్టొద్దండి, సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. చూడండి, ఉండలు ఏం లేకుండా నిదానంగా మనం కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మనం హైలో పెట్టామనుకో మాడిపోతుందండి, సరిగా ఉడకదు. ఇలా నిదానంగా ఉండలు లేకుండా చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మంచి స్మెల్ ఉంటుంది. ఇలా ఇది వేసి కూడా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, మనకి ఇది ఉడుకుతుంది కదండి. ఇలా ఉడికినప్పుడు కింద మాడిపోకుండా 1-2 స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలండి. అప్పుడు మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రవ్వ కేసరి అనేది కింద మాడిపోకుండా ఉంటుందండి, మధ్యలో మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ల ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి, మంచి కలర్ కోసం. ఈ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా బాగానే ఉంటుంది. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇంత బాగా ఉడికిందో. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, జీడిపప్పు, కిస్మిస్, ఇవి కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇంతే అండి, ఇంత ఈజీగా అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. మనకు బయట ప్రసాదం పెడుతుంటారు కదండి, సేమ్ అలానే ఉంటుంది. ఇలా ఉడక దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకొని. చాలా బాగుంటుందండి. రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.